వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. సస్పెన్షన్ల పర్వం అందామా లేదంటే ఇంకా అంతకు మించి ఇంకేమన్నా అందామో తెలియదు, కానీ దాదాపు గోదావరి జిల్లా రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో సుపరిచితులు. మంత్రిగా చేశారు, దాంతోపాటు వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొత్తపల్లి సుబ్బరాయుడు గారు నర్సాపురం జిల్లాకి సంబంధించి నర్సాపురాన్ని హెడ్ క్వార్టర్గా చెయ్యాలి అంటూ ఉద్యమించినందుకు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఏంటి అసలు అంటే దాదాపు కొత్త జిల్లాల ఉద్యమాల్లో అనేక మంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు అనేక మంది తమ జిల్లాలకు సంబంధించి డిమాండ్ చేశారు. అందరూ ఈరోజు పార్టీలోనే ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, అన్నీ ఉన్నా ఒక్క కొత్తపల్లి సుబ్బరాయుడు గారి మీదే వేట్. ఎందుకు? ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా అత్యంత వివాదరహితుడిగా సౌమ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని బాగా డెవలప్ చేసిన వ్యక్తిగా, మంచి రాష్ట్ర రాజకీయాల్లో సుపరిచితమైన వ్యక్తిగా ఉన్న సుబ్బరాయుడు గారి మీద వేటు ఎందుకు పడింది? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సుబ్బారాయుడు గారు లైవ్లో ఉన్నారు. సుబ్బారాయుడు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. నమస్తే అండి. సుబ్బారాయుడు గారు, ఏంటి అసలు సుబ్బారాయుడు గారు ఏమో అంటారే దాన్ని అసలు ఎలా వర్ణించాలో అర్థం కావట్లేదు. ఎప్పుడో దాదాపు 15 ఏళ్ల క్రితమే 15 ఏళ్ళు కూడా కాదు 20 ఏళ్ల క్రితమే మీరు మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేలుగా వరుస విజయాలు ఉన్నాయి. అన్నిటినీ మించి గోదావరి జిల్లాలో మంచి అంటే ఉన్నవాళ్ళందరిలో కూడా ఒక పెద్దరికం ఉన్న రాజకీయ నాయకుడిగా మీకు పేరుంది. ఇన్ని ఉండి మహామహా పదవులు అనుభవించి చివరికి కొత్తగా పుట్టిన ఒక పార్టీలోకి మీరు వెళ్ళడమే ఒకటి, ఆ తర్వాత చివరికి ఆ పార్టీ నుంచి సస్పెన్షన్కి గురి కావడం. ఎందుకంటే మీ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ కూడా ఇలాంటి అసలు అనుభవాలే లేవు కదా. అలాంటిది ఏంటి, ఎందుకు జరిగింది అనుకుంటున్నారు సుబ్బారాయుడు గారు? అస్తే మేడం, మెయిన్గా ఈ రోజున కొత్తపల్లి సుబ్బారాయుడిగా నాకు మీరు ఇంట్రడక్షన్లో బాగా క్లారిటీ ఇచ్చారు పూర్తి స్థాయిలో. ఎందుకంటే నేను మా నియోజకవర్గానికే కాకుండా మా జిల్లాకే కాకుండా ఈ రోజున మన ఒక ఆంధ్రప్రదేశ్కే కాకుండా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం అంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం కలిసినప్పుడే మాకు అన్ని జిల్లాల్లో కూడా నాకు గౌరవం గుర్తింపు తెచ్చుకోగలిగాం. అంటే సుదీర్ఘకాలం అధికారంలో ఉండటం, సుదీర్ఘకాలం మంత్రి పదవి చేయటం, సుదీర్ఘకాలం కంటిన్యూగా ఎమ్మెల్యేగా 30 సంవత్సరాలు కంటిన్యూగా ఉండటం మూలంగా అన్ని ఏరియాల్లో కూడా నా నేనంటూ తెలియని వాళ్ళు కానీ లేకపోతే నాకంటూ తెలియని వాళ్ళు కానీ ఎప్పుడు కూడా ఎవరు కూడా లేరు. ఎప్పుడూ కూడా ఒక నీతి నిజాయితీతో ఒక నియమబద్ధంగా ఒక పట్టుది ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కదా, లేకపోతే ఏదైనా ప్రజలకు సహకారం అందించే సమయాల్లో ఎప్పుడూ కూడా రాజీ లేని విధంగా అందరికీ మన దైవం మనకి ఇచ్చినటువంటి ద్వారా లేకపోతే పదవి ద్వారా నాకు వచ్చినటువంటి అధికారాల ద్వారా ఎవరూ చేయలేనటువంటి సేవ నేను ప్రజానికైనా చేయటం మూలంగా ఈ రోజు కూడా నాకు ఆ గౌరవాల గుర్తింపుతో ఎమ్మెల్యే ఉన్నాడా లేదా సుబ్బారాయుడు గారు ఎమ్మెల్యే కాదా అన్నటువంటి వ్యత్యాసం లేకుండా నాకు ఆ గౌరవం ఈ రోజున ప్రజానికంలో ఉంది. అయితే ఈ రోజున అతి దారుణంగా మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఈ రోజున ఏదైతే క్రమశిక్షణ కమిటీ అనే ఒక కమిటీ ఉందంట, అది ఆ కమిటీ వారు ఏదో ఎవరో పిటిషన్ ఇచ్చారంట. ఆ పిటిషన్ ఇచ్చే వాళ్ళు ఎవరో తెలియదు, లేకపోతే ఆ కమిటీ ఏమి డిస్కస్ చేసిందో తెలియదు. సాధారణంగా పార్టీ నియమాలు ఏ పార్టీకైనా పార్టీ నియమాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి పార్టీ నియమాలు ఉంటుంది, బీజేపీ పార్టీకి పార్టీ నియమాలు ఉంటుంది, తెలుగుదేశం పార్టీకి పార్టీ నియమాలు ఉంటుంది, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలకి పార్టీ నియమాలు ఉంటుంది, అతి చిన్న పార్టీలకు కూడా పార్టీ నియమాలు ఉంటాయి. అలాగే అదేవిధంగా మరి వైసీపీ కూడా మరి పార్టీ నియమాలు ఉండాలి. మరి నాకు తెలిసి మరి వాళ్ళకి వైసీపీ పార్టీకి పార్టీ నియమాలు ఉందా లేదా అన్నటువంటి అనుమానం కలిగే విధంగా ఈ రోజున ఎవరితోటైనా ఒకసారి మాట్లాడి ఏదైనా ఒక అభ్యాసం ఎవరైనా ఎగ్నెస్ట్ గా ఎవరినైనా ఎగ్నెస్ట్ గా మరి క్రమశిక్షణ సంఘానికి ఎవరైనా పిటిషన్ ఇచ్చినప్పుడు ఆ పిటిషన్ పరిశీలన చేసి ఆ ఇచ్చినటువంటి వ్యక్తులతో మాట్లాడి తర్వాత ఎవరి మీదకైతే పిటిషన్ ఇచ్చారో ఆ వ్యక్తికి శోకాదు నోటీస్ ఇచ్చి ఆ వ్యక్తిని పిలిపించుకుని మాట్లాడిన తర్వాత వాళ్ళు ఆ వ్యక్తి చెప్పిన దానికి సంతృప్తి చెందకపోతే అపాలజీ చెప్పమనో లేకపోతే అపాలజీ చెప్పమని ధిక్కరిస్తే లేకపోతే మేము సస్పెండ్ చేస్తామని చెప్పడమో చెప్పిన తర్వాత ఏదైనా యాక్షన్ తీసుకుంటారు జనరల్ గా ఎవరైనా. కానీ అటువంటిది ఏమి కూడా లేకుండా ఈ రోజున సడన్ గా సడన్గా నిన్న రాత్రి 10 గంటల తర్వాత కొత్తపల్లి సుబ్బారాయుడిని వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఏదో క్రమశిక్షణ చర్య కమిటీకి వచ్చినటువంటి కొన్ని కంప్లైంట్స్ మూలంగా పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నారు సుబ్బారాయుడు గారు కనుక దానికి ఆయన్ని సస్పెండ్ చేయాలని తీర్మానించడం జరిగిందని ఈ కమిటీ వారు ముఖ్యమంత్రి గారికి పెట్టినట్టు ముఖ్యమంత్రి గారు దాన్ని ఆమోదించి
వెంటనే కొత్తపల్లి సుబ్బారాయుని సస్పెండ్ చేయమని చెప్పారని టీవీలో వస్తామనే చూశాను. ఆ పేపర్లో కూడా ఎవరి సిగ్నేచర్ కూడా లేదు ఆ పేపర్ మీద కూడా. అది చూసినప్పుడు నేను కూడా ఆశ్చర్యపోయాను. ఒకళ్ళు సస్పెండ్ చేయడానికి నేను ఎవరు, నేను ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి పిఏని కాదు, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా నేనేమి బానిసను కాదు, ఎవరికి కూడా కాదు. నేను ఎప్పుడు కూడా నా వ్యక్తిత్వం తోటి నా యొక్క ఇమేజ్ తోటే నేను ఈ స్థాయిలోకి వచ్చాను. నా వ్యక్తిగత ఇమేజ్ తోటే నేను పెరిగాను తప్ప నాకు ఎప్పుడు ఎవరు అండదండలు లేకపోతే పూర్వీకుల అండదండలతో నేను పైకి రాలేదు ఎప్పుడు కూడా. అంటే ఒక గొప్ప మంచి కుటుంబంలో పెట్టాం, ఉన్నతమైన కుటుంబంలో పెట్టాం, ఒక గౌరవమైన కుటుంబంలో పెట్టాం, కొద్ది ఆస్తి ఉన్నటువంటి కుటుంబంలో పెట్టాం, మా ప్రాంతంలో ఒక గౌరవం ఉంది. అలాంటిది నేను రాజకీయాలు వచ్చి కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రులుగా, ఎన్టీఆర్ గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర, అనేకమైనటువంటి ముఖ్యమంత్రుల దగ్గర నేను శాసనసభ్యుడిగా పనిచేయడం జరిగింది. పార్లమెంట్ లో ఇద్దరు ముగ్గురు ప్రధానమంత్రి దగ్గర మరి ఎంపీగా కూడా పనిచేయడం జరిగింది. ఆ విధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నాకు ఒక ప్రత్యేకత నేను సంతరించుకున్నాను. నా యొక్క నాకు ఉన్నటువంటి ఇమేజ్ని కానీ లేకపోతే నాకు ఉన్నటువంటి పొలిటికల్ రాజకీయ అనుభవం కానీ నాకు ఉన్నటువంటి పరిచయాలు కానీ లేకపోతే రాజకీయాల్లో నేను వ్యవహరించిన నీతి నిజాయితీల విషయంలో కానీ అవేవి కూడా పట్టించుకోకుండా ఏదో మూర్ఖత్వంగా ఏదో దారైపోయే దానాన్ని ఏదో నిన్న అవతలకు పొమ్మన్నా చెప్పినట్టుగా ఒక గుడ్డిగా మరి ఎవరు ఎవరు పిటిషన్ ఇచ్చారో తెలియదు. ఆ పిటిషన్ లో ఏముందో తెలియదు. మా స్థానిక శాసనసభ్యులు ఇచ్చారా లేకపోతే ఎవరితో ఇప్పించారా లేకపోతే అసలు ఆ పిటిషన్ లో ఏముంది అంత నన్ను సస్పెండ్ చేసేది ఏముంది? నేను ఒకటే చెప్తున్నా, ఈ 3 సంవత్సరాల కాలంలో వైసీపీ పార్టీకి నేను సహకారం అందించాను తప్ప వైసీపీ పార్టీ నుంచి నేను పొందింది ఏమీ లేదు. ఎప్పుడు కూడా నేను పార్టీ ఆ విధంగా ఎప్పుడు కూడా నేను ఆశించలేదు. నేను డే అండ్ నైట్ పనిచేయడం మూలంగా అసెంబ్లీ పార్లమెంట్ మేము నెగ్గాం. లేకపోతే మరి అసెంబ్లీ పరిస్థితి ఏమయ్యేదో మనందరికి కూడా తెలుసు. అంత మేము కష్టపడే రేయం వాళ్ళు కష్టపడే పనిచేస్తే 5,000 సుమారు ఓట్ల తోటి బయటపడటం జరిగింది. మరి అదేవిధంగా పార్లమెంట్ కూడా నర్సాపురం వచ్చినటువంటి మెజార్టీ తోటే మరి నర్సాపురం పార్లమెంట్ కూడా మేము విన్ అయ్యాం. ఆ తర్వాత జరిగినటువంటి లోకల్ బాడీస్ ఎన్నికల్లో కూడా మరి మేము కష్టపడి పనిచేయడం మూలంగానే మరి 80% స్థానాలు మేము లోకల్ బాడీస్ లో కూడా మేము కైవసం చేసుకోగలిగాం. అంటే ఇంత సిన్సియర్ గా ఇన్ని విధాలుగా చేస్తే ఓటే అనుకుంటున్నా నేను. కొత్తపల్లి సుబ్బారాయుడు ఇవన్నీ నెగ్గే దాంట్లో భాగస్వాముడు అయ్యాడు కనుక ఇతర పార్టీకి మరి అన్యాయం చేయలేదు కనుక ఇతరకు అన్యాయం చేయాలనుకున్నారో ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఎక్కడన్నా తప్పు చేస్తే సస్పెండ్ చేస్తారు, తప్పు చేస్తే శోకాజు నోటీస్ ఇచ్చి అడిగి సస్పెండ్ చేస్తారు. అదేమీ లేకుండా ఒక మూర్ఖత్వంగా అసలు ఈ కమిటీ అయిన మెంబర్లు ఎవరో నాకు తెలీదు. అసలు ఈ కమిటీ ఉందని కూడా నాకు ఈ రోజు నాకు నిన్న రాత్రి వరకు కూడా తెలీదు. ఆ విధంగా ఒక క్రమశిక్షణ సంఘం కమిటీ ఉంది, దానికి ఎవరో పిటిషన్ ఇచ్చారు, ఆ దాంతో మేము వెంటనే రాత్రికి రాత్రి సస్పెండ్ చేసేసామని మరి టీవీలో కూడా ఎంతవరకు సంబంధిస్తుందని నేను అడుగుతున్నా. నా యొక్క ఇమేజ్ని 42 సంవత్సరాలు నా సుదీర్ఘ రాజకీయ జీవితంతో ఎవరితో కూడా వేలెత్తి చూపెట్టకుండా సమాజంలో గౌరవంతో గుర్తింపుతో అన్ని వర్గాల ప్రజానీకం ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ బీసీలు కానీ కమ్మవారు కానీ కాపులు కానీ రెడ్లు కానీ లేకపోతే రాజులు కానీ బ్రాహ్మణులు కానీ వైశ్యులు కానీ ఈ కులం ఆ కులం కాకుండా అన్ని కులాల్లోనూ కూడా ఒక గౌరవమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి నేను. నాకు ఉన్నటువంటి ఇమేజ్ను ఒక్కసారిగా రాత్రి 10 గంటలకి వాళ్ళు ఒక దురుద్దేశంతో ఒక దుర్బుద్ధితో మరి ఎవరో ఎవరినో సాటిస్ఫై చేయడం గురించి నా మీద అన్యాయంగా నేను నిజంగా తప్పు చేసి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చి ఉండేవారు. నేను తప్పు చేయలేదు కనుక షోకాజ్ నోటీస్ ఇచ్చు అడగడానికి కూడా వాళ్ళ దగ్గర ఏమీ కూడా ఆధారాలు లేవు. నేను తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా షోకాజ్ నోటీస్ ఇచ్చి నన్ను పిలిచి ఉండేవారు. నేను ఎటువంటి తప్పు చేయలేని మూలంగా షోకాజ్ నోటీస్ ఇచ్చి గట్స్ కూడా ఆ క్రమశిక్షణ సంఘానికి వైసీపీ పార్టీ క్రమశిక్షణ సంఘానికి లేకపోవడం మూలంగా సుబ్బారాయుడు ఏదేమి తప్పు చేయలేదు అయినప్పటికీ కూడా మనకున్నటువంటి ఒత్తిడి మేరకి అతను సస్పెండ్ చేయాలి కనుక సస్పెండ్ చేసేస్తున్నాం అని చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా సస్పెండ్ చేశారు తప్ప నేను ఏ విధంగా నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నప్పుడు ఉదయం కూడా నేను చెప్పడం జరిగింది మీడియాలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు. ఇప్పుడు కూడా నేను ఒకటే క్రమశిక్షణ సంఘాన్ని లేకపోతే వైసీపీ పార్టీని ఛాలెంజ్ చేస్తున్నా, నేనేం తప్పు చేస్తానో మీరు చెప్పాలి, నా మీద ఎవరు పిటిషన్ ఇచ్చారో చెప్పాలి, ఆ పిటిషన్ లో ఏ విధంగా ఏముందో చెప్పాలి, ఆ పిటిషన్ మీరు ఏ విధంగా డిస్కస్ చేశారో చెప్పాలి, ఎన్ని సిట్టింగ్లు మీరు కూర్చున్నారు, ఎవరెవరు కూర్చున్నారు, ఎవరెవరితో మాట్లాడారు, ఏ విధంగా నన్ను సస్పెండ్ చేయడానికి నేను అర్హుడని మీరు భావించారన్నటువంటి విషయం నన్ను మరి సస్పెండ్ చేసామని ఏ విధంగా టీవీలకు చెప్పారో అదే రీతిలో నేను అడిగినటువంటి విషయాలన్నీ కూడా ఇవాళ సాయంత్రం రేపటిలోగా చెప్పకపోతే నేను ఒకటే చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఈ క్రమశిక్షణ సంఘం మీద ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం మీద నేను ఖచ్చితంగా మరి న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తాను. నాకు జరిగినటువంటి అన్యాయ విషయంలో సరైనటువంటి రీతిలో సమాధానం చెప్పి
సరైనటువంటి సమజాయిషి కనుక ఈ ఏదైతే ఈ కమిటీ ఉందో క్రమశిక్షణ కమిటీ, అదేవిధంగా వైసీపీ పార్టీ ప్రభుత్వం సరైనటువంటి సమజాయిషి నాకు ఇవ్వకపోతే తప్పనిసరిగా వారి మీద మరి న్యాయపరమైన పోరాటం చేస్తారంటే దాంట్లో వెనుకాడేటువంటి ప్రసక్తి లేదని కూడా చెప్తున్నా. ఇంకో విషయం కూడా నేను చెప్తున్నాను మేడం, నేను చేసింది ఏం చేశాను, మాత్రం డివిజన్ హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ కావాలని పోరాటం చేయడం జరిగింది. ప్రజల గురించి నేను పోరాటం చేశాను, లేకపోతే మా స్థానిక శాసనసభ్యులు మార్కెట్ లో ఉన్నటువంటి మార్కెట్ చేసినటువంటి వ్యాపారాలందరినీ ఇబ్బంది పడుతుంటే ఆ విధంగా చేయడం తప్పని నేను చెప్పాను. ఆ విధంగా ప్రజల గురించి నేను పోరాటం చేశాను, ప్రజల గురించి పోరాటం చేస్తే నా మీద సెక్షన్ 30(1) కింద కేసు పెట్టి ఆ కేసులో నన్ను ఏమని కింద, అంటే ప్రజల గురించి నేను పోరాటం చేస్తే అది కూడా గాంధీ మార్గంలో నేను పోరాటం చేస్తే మరి నా మీద ఏమని కేసు పెట్టడం ఎంతవరకు సంబంధిస్తామని మా స్థానిక ఎమ్మెల్యే అని అదేవిధంగా వైసీపీ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. ఒక ప్రజల గురించి పోరాటం చేస్తే నన్ను కేసుల్లో ఎరికించి ఏదో భయపెట్టాలని చూస్తున్నారు. మీరు ఎన్ని కేసుల్లో ఎరికించినా ఏ విధంగా భయపెట్టాలని చూసినా ఆఖరికి నన్ను ఉరితీయాలనేటువంటి స్థాయికి మీరు దిగజారినా కానీ నేను భయపడను. ప్రజల విషయంలో ఎప్పుడు కూడా రాజ్య లేని పోరాటం చేస్తాను. ఒక నీతి నియమాలతో ప్రజల యొక్క శ్రేయస్సు దృష్టిలో పెట్టుకున్న నా నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, నా ప్రాంత ప్రజలకి సహకారం అందించాలి, నా ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఒక పట్టుదలతో నేను ఈ 42 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నాను, భవిష్యత్తులో కూడా అదే చేస్తాను. ఈ కేసులు కానీ ఈ తాటాకు చప్పట్లు కానీ లేకపోతే అర్హత లేకుండా వాళ్ళకి నన్ను సస్పెండ్ చేసేటువంటి రైటు వాళ్ళకి లేకపోతే దుర్మార్గం సస్పెండ్ చేసినటువంటి వేళ్ళకి భయపడేటువంటి పరిస్థితి ఎప్పుడు కొత్తపల్లి సుబ్బారాయుడు జీవితంలో ఉండదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. సుబ్బారాయుడు గారు, ఇక్కడ అంటే ఒకటి చాలా అనుమానంగా ఉంది మా అందరికి. ఈరోజు మీరున్న ప్రాంతంలోనే నర్సాపురం ఎంపీగా ఉన్నారు మన రఘురామకృష్ణరాజు గారు. ప్రతిరోజు కూడా పార్టీని తిడుతుంటారు లేదా వ్యక్తుల్ని తిడుతుంటారు, ప్రభుత్వాన్ని తిడుతుంటారు, అందరినీ తిడుతుంటారు. ఆయన ఇంతవరకు సస్పెండ్ చేయలేదు. దాంతోపాటు ముఖ్యంగా కొత్త జిల్లాలకు సంబంధించి మీరే విధంగా అయితే చేశారు, మీకంటే ఎక్కువగా రాజంపేట జిల్లాకి సంబంధించి రాజంపేటను కేంద్రంగా పెట్టాలని పార్టీలో ఉన్న వాళ్ళందరినీ తిట్టారు. అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేతో సహా మిగిలిన వాళ్ళందరూ పార్టీలో ఉన్న అందరినీ తిట్టారు, రకరకాలుగా మాట్లాడారు. అయినా కానీ అక్కడ సస్పెండ్ అవ్వలేదు. దాంతోపాటు మంత్రి పదవులు రాలేదనని చెప్పి స్వయంగా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు నిరసనలు చేశారు, వాళ్ళని సస్పెండ్ చేయలేదు. మరి ఇంతవరకు 42 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు కూడా ఒక్క మాట కూడా తూలని సుబ్బారాయుడు గారిని ఎందుకు సస్పెండ్ చేసి ఉంటారు? మిమ్మల్ని ఒక్కళ్ళ మీద ఎందుకు ఇలా చేశారంటారు? అదే మేడం, నేను కూడా చెప్పాలనుకున్నా. జనరల్ గా మా పార్లమెంట్ సభ్యులు ప్రతినిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ప్రభుత్వాన్ని, మంత్రుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారిని సైతం ఆయన ఎక్కడా కూడా విడిచిపెట్టకుండా ఒకరోజు కాదు సుమారు 2 సంవత్సరాలు పైబడి కంటిన్యూగా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా, లేకపోతే వ్యతిరేకం అంటే ఆయన భావన ఆయనకు ఉంది, ఓపెన్ గా ఆయన చాలా ఛాలెంజ్ చేస్తూ ప్రభుత్వాన్ని, డైరెక్ట్ గా పార్టీని, ప్రభుత్వాన్ని, మంత్రుల్ని, ఎంపీల్ని, లేకపోతే చివరికి ముఖ్యమంత్రి గారిని సైతం చేస్తూ డైరెక్ట్ గా ప్రభుత్వం మీద కేసులు కూడా వేయటం చేస్తున్నప్పటికీ కూడా మరి ఆ రఘురామకృష్ణరాజు గారిని ఎందుకు సస్పెండ్ చేయలేకపోయారు? మీరు కొత్తపల్లి సుబ్బారాయుడు అమ్మాయి కూడా కొత్తపల్లి సుబ్బారాయుడు కనుక చేస్తే కొత్తపల్లి సుబ్బారాయుడు ఏం చేయలేడు, లేకపోతే రఘురామకృష్ణరాజు జోలికి వెళ్తే మరి అతను ఎంపీగా ఉన్నాడు, లేకపోతే అతను సస్పెండ్ చేస్తే తమ్ము ధైర్యం మీకు లేకుండా ఎందుకు లేదు అని అడుగుతున్నా. నన్ను చేసినటువంటి ఏదైతే ఈ కమిటీ ఉందో క్రమశిక్షణ కమిటీ వాళ్ళకి మరి రఘురామకృష్ణరాజు ప్రతినిత్యం టీవీలో చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళ కన్న కనపట్లేదా, వాళ్ళకి చెవులకి వినపట్టలేదా అనే సందర్భంగా నేను ఆ కమిటీ వాడిని, వైసీపీ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. నాకు ఒక న్యాయం, మరి ఏదైతే రఘురామకృష్ణరాజు గారు ఉంటే వారికి ఒక న్యాయం ఏంటి? నేను సొంత, నేనేదో స్టెప్ మదర్ కొడుకులాగా, ఆయన ఏదో సొంత కొడుకులాగా, మరి ఆయన అన్ని చేస్తున్నా కూడా ఆయన జోలికి వెళ్ళేటువంటి ధైర్యం లేక ఆయన అలా విడిచిపెట్టి ఏ చిన్న తప్పు కూడా చేయలేదు. నేను అన్ని ఎలక్షన్లో పార్టీ చేసి అన్ని ఈ క్షణం వరకు నిన్న రాత్రి 10 గంటల వరకు కూడా పన్నెత్తు మాట ముఖ్యమంత్రి గారిని కానీ పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ ముఖ్యమంత్రి గారు కానీ తలవంపు చేసేటువంటి ఏ చిన్న కార్యక్రమం కూడా చేయకుండా నా మూలంగా పార్టీకి ఇమేజ్ వచ్చే విధంగా, నా మూలంగా ప్రభుత్వానికి ఇమేజ్ వచ్చే విధంగా, నా మూలంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు విజయానికి నేను సహకరిస్తే నేనేదో అది చేయడం తప్పు, అందుకు నన్ను సస్పెండ్ చేశారని సందర్భం అడుగుతున్నా. కొత్తపల్లి సుబ్బారాయుడిని అన్యాయంగా, దారుణంగా, ఎటువంటి కనీసం షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేసినటువంటి మీరు రఘురామకృష్ణరాజు గారి మీద
ఎందుకు సస్పెండ్ చేయలేకపోతున్నారు రఘురామకృష్ణ రాజు గారిని, ఎందుకు చేయలేకపోతున్నారు కొత్తపల్లి సుబ్బారాయుడికి, రఘురామకృష్ణ రాజు గారికి తేడా ఏంటి అన్నటువంటి విషయాన్ని ఈ క్రమశిక్షణ శాఖ తెలియపరచాలి, లేకపోతే ప్రభుత్వం కూడా తెలియపరచాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇక సుబ్బారాయుడు గారు, గతంలో మీరు చెప్పుతో కొట్టుకున్నారు నర్సాపురం రెవెన్యూ డివిజన్ సందర్భంగా, ఈ ఎమ్మెల్యేని గెలిపించాము మా దగ్గర నుంచి రెవెన్యూ డివిజన్గా ఉన్న నర్సాపురము, జిల్లా హెడ్ క్వార్టర్గా ఆల్రెడీ పార్లమెంటరీ హెడ్ క్వార్టర్గా ఉన్న నర్సాపురాన్ని జిల్లాగా చేయకుండా పక్కకు తీసుకెళ్లిపోయాడు అందుకని చెప్పుతో కొట్టుకున్నాము అని అన్నారు. అందరూ ఏమో పార్టీలో చేరినందుకు కొట్టుకున్నారని అందరూ భావించారు, కానీ మీరు కాదు, ఈ ప్రసాద్ రాజును గెలిపించినందుకని మీరు అనుకున్నారు, కానీ ఈరోజు అసలు పార్టీలో చేరినందుకు అని చెప్పి అనిపిస్తోందా? జనరల్ గా ఆ రోజున నా స్థాయిలో చెప్తూ కూర్చోటువంటి పరిస్థితి వచ్చిందంటే నాలో ఎంత బాధ, ఎంత ఆవేదన, ఎంత కష్టం ఉంటుంటే నా ప్రజలకి, నా ప్రాంతానికి జరిగిన అన్యాయంలో ముఖ్యంగా ఆనాడు శాసనసభ్యుడు ప్రసాద్ రాజు ప్రధాన కారణం ఆ అన్యాయానికి. మరి ఈ రోజు మీరు అన్నట్టుగా ప్రసాద్ రాజుతో పాటు ప్రభుత్వం కూడా చేరుతుందన్నటువంటి అనుమానం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ప్రసాద్ రాజు 100% చేయలేడు. ప్రసాద్ రాజు ఎంత ఒత్తిడి తెచ్చినా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటే ప్రసాద్ రాజు చేయగలిగింది కూడా ఉండేది కాదు. కానీ ప్రసాద్ రాజు ఒత్తిడికి లొంగవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ప్రభుత్వానికి ఏమొచ్చింది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. తప్పనిసరిగా ఆ విషయంలో ప్రభుత్వానిది ప్రసాద్ రాజు ఇద్దరిది కూడా ఈక్వల్ తప్పిదం చేశారన్నటువంటి దాంట్లో ఎటువంటి అనుమానం లేదని సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇక సుబ్బారాయుడు గారు, మీరు గతంలో ఎన్టీఆర్ దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్న దగ్గర చాలా క్లోజ్గా, అంటే ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు, తర్వాత ముఖ్యమంత్రులను కూడా ఎంతో మందిని చూశారు మీ 42 ఏళ్ల రాజకీయ జీవితంలో. ఈరోజు ఏంటి, ఎలా అనిపిస్తోంది చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో గెలిచినప్పటికీ, తిరుగులేని మెజారిటీతో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారిని చూస్తే ఏమనిపిస్తోంది? అప్పటికి ఇప్పటికీ ఆ రాజకీయాలకి, ఆ పార్టీలకి, ఈ ప్రభుత్వాలకి ఉన్న తేడా ఏమనిపిస్తోంది మీకు? అంటే మీ సస్పెన్షన్తోనే తేడా తెలిసిపోయింది అనుకోండి ప్రజలకి. కాకలు తీరినటువంటి, కొమ్ములు తీరినటువంటి ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసాము మేము. మరి చెన్నారెడ్డి గారు కానీ, విజయ భాస్కర్ రెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, వీళ్ళందరూ కూడా మరి ఎటువంటి వ్యక్తులు మీ అందరికి కూడా తెలుసు. అటువంటి వ్యక్తుల దగ్గర కూడా మేము చాలా గౌరవంగా పనిచేసాం, చాలా ఒక మాకంటూ ఒక గౌరవాన్ని సంపాదించుకునే విధంగా పనిచేసాం. వారి ద్వారా మా ప్రాంతాన్ని చక్కటి అభివృద్ధి కార్యక్రమం చేసుకోవటం విధంగా పనిచేయగలిగాం. మరి ఈ రోజున మరి నిజంగా చెప్పాలంటే మరి 94లో ఎన్టీఆర్ కి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి మ్యాండేట్ కానీ ఎన్టీ రామారావు గారికి ఇంకా ఎక్కువ మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు ఆ రోజున 94లో. ఎందుకంటే కనీసం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకుండా కూడా ఎన్టీ రామారావు గారు చేయగలిగారు. మరి ఈ రోజున కేవలం 151 సీట్లు వచ్చిన ప్రతిపక్ష హోదా నిలబెట్టుకుని ఉంది ఇక్కడ ఈ రోజున అపోజిషన్ కి. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా కూడా మరి ఎన్టీ రామారావు గారు